తెచ్చుకుంటే ఎగిరెగిరి దండిండట. మన కేసీఆర్ సార్ చెప్పిన శాస్త్రం ఇది. సార్ చెప్పినట్టే అవుతుంది కదా మన తెలంగాణలో. 6 గ్యారంటీల సంగతి పక్కకు పోయింది. హైడ్రా ముంగడకొచ్చింది. షేపాటి వచ్చి పట్టుమని 10 నెలలు కూడా కాలే. 10 ఏళ్ళ డెవలప్మెంట్ ఏ తీర్లో సత్యనాశ అవుతుందో అందరికీ కనబడుతూనే ఉన్నది. కండ్ల ముందే కట్టుకున్న ఇండ్లు ఊలగొట్టుకుంటా జనాలకు పట్ట పగటీలే సుక్కలు చూయిస్తురు. అగో ఇలా కండ్ల పొంట వస్తున్న నీళ్లే కేసీఆర్ సార్ చెప్పిన శాస్త్రానికి గవాయి. మన పట్నంలా హైడ్రాని నడుస్తుంది కదా, కొండ శిల్వ మింగినట్టే గరీబోలు ఇండ్లను మింగుతుంది. వీళ్ళందరూ ఆ హైడ్రోతోని గోసబడ్డోళ్ళు. వీళ్ళు పడుతున్న గోస ఎట్లున్నదో ఎప్పుకొని నిమ్మలం అయ్యేందుకు మన బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చిర్రు. ఇన్నురు మీరే ఒక్కొక్కరి తండ్లాట ఎట్లున్నదో. పిల్లలన్నీ పాపం, మేము చిన్న ఇల్లు కట్టి దాని మీద ఈఎంఐ పెట్టి కట్టుతారండి. వాళ్ళని వల్ల మేము కోటకు లాగిన వాళ్ళ వల్ల దయచేసి మాకు న్యాయం చేయండి. అబ్బాయి చెప్పాలో తెలియదు. ఒక ఆపదలు వస్తే దేవుడికి దండం పెట్టుకుంటాం, ఒక రాజకీయ నాయకుడికి ఓటేస్తే ఆయనకి చెప్పుకుంటాం. వాళ్ళే మమ్మల్ని దోషం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలండి? కొన్ని ప్రాణాలన్నీ వదులుతామంటే ఆశీర్వదించడం పెట్టలేదు దేవుడు. నిజంగా పానం కలుక్కుమంటుందోలా నాకైతే. ఇగో యక్క బాధ గుడి నూరి. మేము సాయిరాం నగర్ కాలనీలోకి వచ్చి 27 ఇయర్స్ అయింది బాబు. అన్ని లీగల్ గానే ఉన్నాయి, మేము అన్ని కడుతూనే ఉన్నాం. ఈ ఏజ్ లో మాకు ఇదే అవసరమా చెప్పు బాబు? అవసరమా? ఇప్పుడు ఏం కావాలి మేము? ఎక్కడ పడిపోవాలి మేము? ఎట్లా మా లైఫ్ ఏంటి మీరు చూస్తారా? ఏం కావాలి మేము? గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకోవాలండి. మామూలు సిటిజన్స్ మేము కూడా మీలాగే, మీరు అందరూ ఎలా కష్టపడి బయటకు వచ్చారో మేము కూడా అలాగే వచ్చామండి. అందరితో పాటు చదువుకున్నాం, ఉద్యోగాలు తెచ్చుకున్నాం, కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరో మాకు ఇవ్వలేదండి. వచ్చి కూల కొట్టేస్తే మా గతి ఏం కావాలి? మా పిల్లల గతి ఏం కావాలి? ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ గతి ఏం కావాలి? ఏంది అసలు గింత అద్మానమా, గింత ఘోరమా? పాపంకి అక్కకైతే మాటలు కూడా అత్తలేవు. మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్, మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు, కానీ పైనుంచి కిందకి తోస్తారని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్. ఇంతమంది కుటుంబాల్ని ఎంత బాధ చెప్పిది. పగోని కూడా రావద్దు వీళ్ళ బాధలు. ఇంటున్నా మన హరీష్ అన్ననైతే ఏడ్చిండు. అసలు తెలంగాణలో ఏంది గోస, గరీబోల మీద ఎందుకు ఇంతగానం కోపం? ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పెద్ద దిక్కు, ఇంటికి పెద్ద లెక్క. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇనాలే, బాధలు తీర్చాలే, హిమ్మతియాలే. కానీ ఇప్పుడు పెద్ద దిక్కు అనుకున్న మనిషి ఉర్రంగా ఇండ్లు కోల్పిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి ఇల్లు? ఇలా బాధలు వినేటోళ్ళు ఎవరు? అందుకే కేసీఆర్ సారే ఇళ్లకు యాదికొచ్చిండు. 10 ఏళ్ళల్లా ఎన్న లేని తీర్లా ఇప్పుడు ఎట్లా గోసపడుతున్నామో చెప్పుకుంటురు. ఇక్కడ ఒక్కొక్కలది ఒక్కొక్క బాధ. ఇంతకాలం సొంతింట్ల గర్వంగా గుండె మీద చేసుకొని ఉన్నోళ్ళు ఇప్పుడు గడిగడికి భయం భయంగా బతుకుతురు. ఎప్పుడు ఏ బుల్డోజర్ అత్తదో, ఏ ఇల్లు వడిపోతుందో, ఎవరింటి గోడ కూలుస్తారో, ఇవి ఇట్లనే ఆగమాగమవుతురు. ఎంత పరిషా అని చెప్పింది. మరి ఇలేమన్నా నెలకు లక్షలకు లచ్చలు కోట్ల కోట్లు సంపాదించేటోళ్ళ అంటే అది కాదు. రోజు కూలికో కొలువుకో పోతేనే ఆ ఇంట్లో పోయి ఎలుగుతుంది. కష్టపడి కమాయించిన పైసలతోని సొంతలు కొనుక్కుంటే ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా గూల కొడుతుంటే పానం పోయినంత పని అవుతుంది. అంటే మేము ₹20 కూడా పెట్టుకొని 38 లక్షల రూపాయల లోన్ తీసుకొని మేము ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కున్నప్పుడు కదా అంటే 7 ఏళ్ళు అవుతుంది మేము ఇల్లు కొనుక్కొని. 7 ఏళ్ళ నుంచి బ్యాంకులో లోన్ తీసుకుంటే దానికి వడ్డీలు కట్టడానికనే 20 లక్షలు చిల్లర అయిపోయింది. 7 ఏళ్ళు కట్టాలి మేము? నువ్వు ఇల్లు తీసుకుంటే అసలు నీది ఏంటంటే నీది మూసాడు ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ దాకా ఎవరు కట్టాలి చెయ్యొద్దు, కట్టుకోవద్దు ఇల్లు అని చెప్పేసి నువ్వు చెప్పాలి. నీ ఇలాగని చేద్దాం అనుకున్నావు నువ్వు? నువ్వు మాకు ఓటై మాకు ఓటై మాకు ఓటై అని తిరిగినావు. నువ్వు ఇప్పుడు ఎక్కడ వెళ్ళావు? నువ్వు రెడ్ జోన్ అంటున్నావు, బఫర్ జోన్ అంటున్నావు, ఈ జోన్ ఆ జోన్ అంటే మాకు ఏ జోన్ తెలియదు. మాకు ఇంతవరకు మేము ఉన్నాం పైసా పైసా కూడబెట్టి, మేము ₹100 కష్టం చేసి కూడబెట్టుకున్న సొమ్ము అది అన్యాయంగా వచ్చినది. ఆక్రమించుకున్న కబ్జాలు చేసుకున్న ల్యాండ్ కూడా కాదు ఇది. మేము కబ్జాలు చేసుకున్న ల్యాండ్ అయితే మీరు తీసుకోండి. మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, అన్ని ష్యూరిటీలు ఉన్నాయి.
అక్కడబందిగా ఉన్నాయి. నువ్వు ఇవాళ వచ్చి నువ్వు తీసేస్తావా ల్యాండ్ అది అని చెప్పేస్తే ఎవరు పోతారు, ఎక్కడ పోతారు? ముసలోళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మాకు స్కూళ్ళు ఉన్నాయి, అందరు మధ్యతరగతి ఫ్యామిలీలు, ఇవన్నీ మాకు కోట్లు ఉన్నాయా? ఇక్కడ ఊర్లలో నుంచి అమ్ముకొని వచ్చి ఇక్కడ ఒక కొనుక్కున్న ఒక ఫ్లాట్ ఎంత ఎంత ఇబ్బంది పెడితే మమ్మల్ని, కష్టం కదా పేద ప్రజలు అందరు రోడ్డు మీద గీడిస్తే. పోయిన నెలలో మీరు రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు పక్క బిల్డింగ్స్? ఇప్పుడు మా ఫ్లాట్ లోనే ఇద్దరు కొన్నారు, ఒక్కొక్కరు ఇద్దరు కొన్నారు, ఎట్లా చేస్తారు? మూడు నెలల సర్వే ఉంది, మీరు సర్వే చేస్తున్నారు, మూడు నెలల కింద వేసారు అంటున్నారు, మా కాడ బిల్స్ తీసుకెళ్లారు. ఇంటికి చూడండి, ఇంటికి చూడండి, మండ పెట్టిన ఆకులు కూడా వాళ్ళకి ముందుకే కూలగొడతారంటే వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ ఏరి కోరి సేయిపాటికి ఓటేసిన వాళ్ళేనట, ఏమో స్కీములు చెప్తారు కదా అని ఓటేసినందుకు ఉన్న ఇంటిని కూలగొట్టిరు. ఎంత ఘోరం ఇది కాదులా, రేవంత్ సార్ 6 గ్యారంటీలు ఇస్తా అంటేనే వీళ్ళు ఓటేసి గెలిపించిరు. మరి ఆ 6 గ్యారంటీలల్లా హైదరాబాద్ ఉన్నదని ఎందుకు చెప్పలే? అది కూడా చెప్పాలే కదా. చెప్పిన స్కీములో సక్కగా ఇయ్యలేదు కానీ చెప్పని హైదరాబాద్ మాత్రం ఇట్లా ఇండ్ల కూలగొట్టుడు, ఇదేం నియతి, ఇదేం తరికా అని మరలబడుతుడు పబ్లిక్. రేవంత్ సారు చూస్తున్నావా సారు, వీళ్ళ బాధ ఎట్లున్నదో, వీళ్ళకి ఎంత బాధ అనిపిస్తే గింతగడం దుఃఖమసా చెప్పురి సారు. ఇల్లంటనే పానంతోని సమానం సారు, అసోంటి పానాన్ని బుల్డోజర్ తోని పోతం చేస్తామంటే ఎట్లా సారు అని నిలదీస్తుర్రు.